Subscribe to our Telugu TV online channel and also press the bell icons. నెక్స్ట్ కార్డియాలజీ. కార్డియాలజీలో డయాబెటిక్, బీపీ ఈ రెండు ప్రధాన కారణాలు. వాటికి వాడే మెడికేషన్ విడిగా చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకుండే అతిపెద్ద సమస్యలు రెండు, ఇన్నాళ్ళు ఉన్నాయి రెండు. ఒకటి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వీళ్ళ సమస్య. కొలెస్ట్రాల్ ఎక్కువ అంటే ఎల్డిఎల్, ట్రైగ్లైజరాల్స్ ఎక్కువ ఉంటాం. దీని మూలాన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకుని ఇన్నాళ్ళు మనం తగ్గించడానికి స్టాటిన్ డ్రగ్స్ ఇస్తున్నారు. ఇక మనకు అవసరం లేదు, ఇట్లా చిట్టుకేసినట్టు మన విధానంలో తగ్గిపోతాయి. మొదట కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయి. మీరు వాడిన తర్వాత వారం 10 రోజులకి లేదా ఒక నెలలో కొంచెం హెచ్చుతగ్గులు వస్తాయి. కానీ ఓవరాల్గా 2-3 నెలల పీరియడ్కి మీకు బాగా 20 ఏళ్ళ కుర్రాడికి 15 ఏళ్ళ వయసులో ఎలా ఉంటుందో మీరు ఏ వయసులో ఉన్నా అలాంటి రిపోర్ట్లు వస్తాయి. 99% అలాంటి రిపోర్ట్స్ వస్తాయి. కాబట్టి మీరు ఒక అవగాహన కావాలి. కొలెస్ట్రాల్కి ట్యాబ్లెట్ మీకు అవసరం. ఆ డ్రగ్ వలన దమ్మిడి ఉపయోగం లేదు. స్టాటిన్ డ్రగ్ మన ఒళ్ళు గుల్ల అవుతుంది. మీరు ఒకవేళ డాక్టర్ గారు కనుక కొలెస్ట్రాల్ కంటే మీకు స్టాటిన్ డ్రగ్ అడిగితే డాక్టర్ గారిని అడిగి సార్ దీని మన ఉపయోగం లేదు, నేను చేసే విధానంలో తగ్గిపోతాను చెప్పి నిరభ్యంతరంగా స్టాటిన్ డ్రగ్ తీసేయించుకోండి. అందరూ తీసేస్తారు. ఒక్కోసారి స్టాటిన్ డ్రగ్ ఎలా ఉంటుందంటే మనకి యాస్పిరిన్ ప్లస్ మన ఇది కలిపి స్టాటిన్ కలిపి ఎకోస్పిరిన్కి ఇస్తారు. దాన్ని కూడా మీరు ఒక్కసారి కనుక విడదీసి నాకు అది విడిగా ఇచ్చేయండి, దీన్ని విడిగా ఇచ్చేసేయండి అని మీరు అడిగితే అది అలా సెట్ అయిపోతుంది. యాస్పిరిన్ని మీరు అలా చేయండి. మీరు స్టాటిన్ డ్రగ్ మాత్రం మీరు ఎట్టి ప్రశ్న వాడద్దు. ఇక రెండో సమస్య ఏంటంటే డాక్టర్లకు ప్రధాన సమస్య రక్తం చిక్కబట్టడం. రక్తం చిక్కబట్టడం అంటే లిటరల్గా మీనింగ్ ఏంటంటే రక్తంలో ఉండే లిపిడ్స్, ఎల్డిఎల్ ఎక్కువ ఉండి, ట్రైగ్లైసెరైడ్స్ ఎక్కువ ఉండి, హెచ్డిఎల్ తక్కువ ఉండి, ఇలాంటి పారామీటర్స్ కొన్ని ఉంటాయి. అప్పుడు టెక్నికల్గా రక్తం చిక్కబట్టం అంటారు. రక్తం చిక్కబడితే ప్రాబ్లం ఏంటంటే నాళాల్లోంచి ప్రవహించేటప్పుడు చిక్కగా ఉంటే అవరోధాలు ఏర్పడతాయి. కాబట్టి తలచుకుంటానికి గుండె డాక్టర్లు ట్రై చేస్తారు. అందుకనే మనకి యాస్పిరిన్ ఇస్తారు. మనకి ఈ ప్రోగ్రాంలో యాస్పిరిన్ మీరు మన ప్రోగ్రాంలో తలచబడిపోతుంది. అంటే మన ప్రోగ్రామ్ చేస్తే ఎల్డిఎల్ తగ్గుతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది, ట్రైగ్లైసెరైడ్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే ఆ మూడు పర్ఫెక్ట్గా సెట్ అయినాయో అది రక్తం తలచబడిపోయినట్టు. ఇక మీరు రక్తం తలచబడే మందులు వాడటం కూడా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్రోసిన్, మన యాస్పిరిన్ మీరు డాక్టర్ గారు సంప్రదించి మాత్రమే ఎప్పటికప్పుడు 15 రోజులకోసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుని మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటా సార్ ఇలా ఉందంటే డోసులు మీకు తగ్గించుకుంటూ వస్తారు. అలా క్రమంగా మీరు మందులకు దూరం అయ్యే అవసరం వస్తుంది. ఇది స్టంట్ లేసినాలు కూడా నిరభ్యంతరంగా చేయొచ్చు. ఎందుకంటే స్టంట్ అయ్యటువంటి రక్తం ఓటుకుంటే అంటారు. ఎందుకు ఓరు అంటారంటే ఉదాహరణకి రక్తనాళం అనుకోండి, స్టంట్ వేశారు, ఈ చివర సన్నబడుతుంది, సన్నగా ఉంటుంది. ఇక్కడ సన్నగా ఉంటే ఎప్పుడు ప్రాబ్లం అంటే రక్తం చిక్కగా ఉన్నప్పుడు ఆ సన్నగుండే పైపులో వెళ్ళేటప్పుడు లావు నుంచి సన్నంకి వచ్చినప్పుడు ఒక అవరోధం ఏర్పడుతుంది, అది ఇబ్బంది. కానీ మన ప్రోగ్రాంలో రక్తం ఎప్పుడైతే పలచబడుతుందో అవరోధం లేకుండా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఆ రకంగా వాళ్ళకి ఇది వరం. సో మీరు సొంత వైద్యాలు చేయకుండా కార్డియాలజిస్ట్ ప్రతి 15 రోజులకోసారి మీరు లిపిడ్స్ రిపోర్ట్తో సంప్రదిస్తే ఆయన సలహా మేరకు మీరు వాడండి. వాళ్ళ కార్డియాలజిస్టులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నిరభ్యంతరంగా హ్యాపీగా మన డైట్ వాడండి. నెక్స్ట్ వీళ్ళకి వాళ్ళ కార్డియాలజిస్ట్ వరవండి. ఒకసారి చేసినాక రెండోసారి చేసిన అవసరం లేకుండా పోతుంది. కొత్త బ్లాక్స్ ఏమీ అయ్యే ఉండకుండా అలా లేకుండా పోతుంది. ఎందుకంటే డయాబెటిక్ బీపీలు పోతున్నాయి, మీకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, మీకు లిపిడ్స్ సెట్ అయినాక రిస్కులు బ్రహ్మాండంగా తగ్గిపోతాయి. 90% రిస్కులు పోతాయి. అన్లెస్ ఫ్యూ రిస్క్స్ ఆల్రెడీ మీ ఒంట్లో ఉన్నాయి ఉంటే తప్ప మ్యాక్సిమం రిస్క్ మీకు పోతుంది. ఇది గుండె జబ్బుకు సంబంధించింది. నెక్స్ట్ మైగ్రేన్ ఉన్నారా ఎవరైనా చేతని మైగ్రేన్ ఊరిన పోతుంది మైగ్రేన్. గ్యాస్ కూడా కార్బోటాక్సిటీ, గ్యాస్ టాబ్లెట్ కూడా మీరు 2 రోజులు మీరు మానేయచ్చు. అన్లెస్ కడుపులో పేగులుండి వచ్చే గ్యాస్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా గ్యాస్ కూడా ఉండాల్సిన పని లేదు. గురకబెట్టం ఒకటి ఆగిపోతుంది, పర్మనెంట్గా అయిపోతుంది గురకబెట్టం. హ్యాపీగా మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇంట్లో గురకబెట్టే వాళ్ళ బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మన ప్రోగ్రాంతో. నెక్స్ట్ మెయిన్ది డయాబెటిక్. ఇది చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్ గురించి మీకు ఇందాక నేను చెప్పాను ఎలా వచ్చినాయండి, మీకు ఒక అవగాహన కావాలి. డయాబెటిక్లో 2 రకాలనుకుంటాం, 3 రకాలున్నాయి. ఒక రకం ఏంటంటే టైప్ 1, ఇందా చెప్పాను, ప్యాంక్రియాసిస్ లేదు, ఇన్సులిన్ లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కిస్తాం, వాళ్ళని ఎవరు క్యూర్ చేయలేరు, పర్మనెంట్గా వాడాల్సిందే,
కాకపోతే ఆరు ఇంజక్షన్లు పది ఇంజక్షన్లు వాడే చోట మన ఇంజక్షన్ మన దాంట్లో ఒక్క ఇంజక్షన్ చేసేటట్టు మన హృదయం దోహదం చేస్తుంది. అది టైప్ వన్, అది తగ్గించలేము. దీనికి రెండో ఎక్సెప్షన్ కూడా ఉంది. టైప్ టూలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఇందాక నేను చెప్పా మీ ఒంట్లోంచి వెళ్ళిన షుగరు వెళ్ళి కిడ్నీని కొట్టేసింది, కన్ను కొట్టేసింది, లేక కాళ్ళు కొట్టేసింది. అలానే షుగర్ వెళ్ళి మీ ప్యాంక్రియాసిస్ కూడా కొట్టేస్తుంది, ప్యాంక్రియాసిస్ కూడా కొట్టేస్తుంది. ఆ పరిస్థితిని టైప్ వన్ కన్వర్టెడ్ టైప్ వన్ అంటాం. టైప్ టూ నుంచి టైప్ వన్ కన్వర్ట్ అయ్యారు, కానీ మీకు తెలియదు. ఎందుకు తెలియదో తెలుసండి, అది మీరు టైప్ వన్కి ఏ వైద్యం చేయాలో టైప్ టూకి ఏదైతే చేయకూడదో అది చేస్తున్నారు వీళ్ళు. అది టైప్ వన్ చేసే వైద్యమే టైప్ టూకి చేస్తున్నారు. ఆటోమేటిక్ ఈ వైద్యం దాన్ని సెట్ అయిపోతుంది. అంటే మీకు టైప్ వన్కి ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యారో మీకు ఇన్సులిన్ ఇవ్వాలి. టైప్ టూలో నిజానికి ఇన్సులిన్ ఇవ్వకూడదు, కానీ వాళ్ళు పొరపాటున ఆ వైద్య విధానంలో భాగంగా ఇవ్వటం అది మీకు కలిసి వచ్చింది. సో మీరు టైప్ వన్ కన్వర్ట్ అయ్యారు అది ఎందుకు బయటపడలేదంటే, ఆల్రెడీ టైప్ వన్ జరగాల్సిన వైద్యం మీకు జరిగిపోతుంది కాబట్టి మీరు హ్యాపీ. మీకు జీవితకాలంలో మీకు టైప్ వన్ కన్వర్ట్ అయిన విషయం మీకు తెలియదు, టైప్ టూ అనే భ్రమలో మీరు ఉంటారు. మిగిలిన కూడా కిడ్నీ కొట్టేసినాడికి, కన్ను కొట్టేసినట్టు, కాలు కొట్టేసినట్టు తెలుస్తుంది, మీకు తెలియదు. అందుకే ఈ ప్రోగ్రాం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు తెలుస్తుంది, నిజాలు బయటకు వస్తాయి. మన ప్రోగ్రాంలో ఇన్నాళ్ళు షుగర్ తగ్గే అవకాశం లేదు, ఇప్పుడు మన ప్రోగ్రాంతో బయటకు వచ్చింది. ఇప్పుడు మీరంతా ఆస్తి వచ్చి ప్రోగ్రాం చేస్తారు, కానీ కొంతమంది ప్రోగ్రామ్ చేసినంతకాలం బాగానే ఉండి ప్రోగ్రామ్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ కలగానే మళ్ళీ జమ్ములు లేసి కూర్చుంటుంది. దానికి కారణం ఏంటంటే పాప మళ్ళీ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు వాళ్ళకి, బాగా తగ్గిపోవడం కానీ ఇది కానీ అయింది. సో తెలియక అదేంటి ప్రోగ్రామ్ కరెక్ట్గా చేసాం మనం చెప్పిన వాళ్ళంతా ఇలా అనుకుంటారు. సో మీకేంటంటే ప్యాంక్రియాసిస్ని తినేసింది కాబట్టి, కానీ మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. అంటే తక్కువ మంది ఉంటారు, వీళ్ళు నిరుత్సాహపడద్దు, వీళ్ళకి ఒక సొల్యూషన్ ఉంది. ఇది మధ్యలో షుగర్ కారణంగా పోయింది కాబట్టి, ఒక షుగర్ కారణంగా కాలు కుళ్ళిపోయింది ఎలా రికవర్ అయిందో ప్యాంక్రియాసిస్ కూడా కొన్నాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తే రికవర్ అయ్యే ఛాన్స్ 70-80% ఉంది. మీరు ఈ విధానాన్ని ఇంకొక 6-9 నెలలు కంటిన్యూ చేస్తే 10 నెలల సంవత్సరం మీరు ప్యాంక్రియాసిస్ రికవర్ అయ్యి మళ్ళీ టైప్ టూకి వచ్చి పర్మనెంట్గా మందులని వచ్చే అవకాశం ఉంది. మీరు నిజం తెలుసుకున్నారంటే మీకు ఇప్పుడు కొత్తగా జరిగిన డ్యామేజ్ కాదు, ఎప్పుడో జరిగిపోయింది మందుల కారణంగా 17-15 ఏళ్ళ నుంచి వాడుతున్నారు, మీ ప్యాంక్రియాసిస్ పోయింది, ఇన్నాళ్ళు మీరు చూసుకోవాల్సిన అవసరం రాలా, ఇప్పుడు బయటపడింది. సో మీరు అలా కూడా నిరుత్సాహపడద్దు, మీకు సొల్యూషన్ ఉంది. మిగిలిన 3-4 నెలల్లో బయటకు వస్తే మీరు కొంచెం ఎక్కువ కాలం పడుతుంది, అంతే తేడా. ఎక్కువ మందికి, కొంతమంది పట్టకపోయినా మినిమం ఇన్సులిన్ వాడుకుంటూ ఉండాలి. ఈ రెండు కేటగిరీలు తప్ప మిగిలిన అన్ని కేటగిరీలు 99% దీంట్లోనే ఉంటారు, అందరికీ ఊరికనే తగ్గిపోతుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నా, మీరు 200 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళైనా, నిన్న కాకపోయినా డయాబెటిక్ వచ్చిన వాళ్ళైనా, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చిటికేసినట్టు పోవాల్సిందే, అంతే లెక్క. ఎందుకంటే మీరేం తింటారో అదే డయాబెటీస్, మీరు షుగర్ తినకపోతే మీ ఒంట్లో డయాబెటీస్ లేదంతే సార్. అందుకే నేను చెప్పేది మన ప్రోగ్రాంలో బిగిన్ చేసే ముందు రోజే పోతుందని నేను చెప్పానంటే కారణం అది లాజిక్. సో మీకు ఒక అవగాహన ఉండాలి, అదేంటంటే షుగర్కు ఒక మినిమం లెవెల్ ఉంది, 90-100 అనుకోండి, ఇప్పుడు 90-110, మీరు దానికంటే ఎక్కువ ఉండొచ్చు, ఒక 350-400 మీకు తెలిసి కొన్ని నెలల పాటు ఉండొచ్చు, నష్టమే లేదు మీరు అవేర్నెస్ ఉంటే. మరీ ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఏదైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి ఉండొచ్చు, కానీ పొరపాటు కూడా గీత కంటే కిందకెళ్ళకూడదు. గీత కంటే కిందకెళ్ళిందని హైపోగ్లైసిమి అంటారు, అది ప్రమాదం, కోమాలోకి వెళ్తారు, పోత పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఎప్పుడు జరుగుతుందంటే కేవలం మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న సందర్భంలో మాత్రమే జరుగుతుంది. మామూలుగా మీరు 6 నెలలు ఉపాసన చేసినా సరే మీరు బతుకున్నంతకాలం హైపోగ్లైసిమికి లో షుగర్ అవడం జరగదు. దాంట్లో ఎందుకు జరుగుతుందంటే, హైపోగ్లైసిమి ఎందుకు వస్తుందంటే షుగర్ వాళ్ళకి, ఇప్పుడు మీరు షుగర్ తిన్నదే పొద్దున్న ఇడ్లీనో దోశ చూడండి, డయాబెటిక్ డాక్టర్లు మీకు ఏం పెడతారు, అన్నం తినండి, కొంచెం ఉప్పా తినండి, 2 ఇడ్లీ తినండి, ఓ చపాతి తినండి అంటారు, మొత్తం షుగరే. ఆ షుగర్ పెట్టకపోతే ఆ ట్యాబ్లెట్ మిమ్మల్ని చంపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఆ షుగర్ పెట్టకపోతే ఆ ట్యాబ్లెట్ మిమ్మల్ని చంపేస్తుంది. ఇదే ఫన్ను, మిగిలిన చోట కడుపులో నొప్పి వస్తే తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకుంటాం, తగ్గడానికి ట్యాబ్లెట్ వేస్తాం, లేకపోతే జ్వరం వస్తే తగ్గడానికి క్రూసిన్ వేస్తాం. కానీ డయాబెటిక్ కామెడీ ఏంటంటే, డయాబెటిక్ మనం వాడే ముందు మనం చంపకుండా ఉండడం కోసం మనం షుగర్ అయినా జబ్బును ఆహారంగా పెడతాం. ఇలాంటి దిక్కుమాల వైద్య విధానం ఇక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు. మనం వేసుకున్న ట్యాబ్లెట్ మనం చంపకుండా ఉండాలంటే షుగర్ అయినా జబ్బును మనం పెడితేనే మనం చచ్చిపోకుండా ఉంటాం. కాబట్టి మనం వేసుకున్న ట్యాబ్లెట్ బారి నుంచి మనం కాపాడటం కోసం షుగర్ పెట్టి మనం కాంపెన్సేట్ చేస్తాం, బకాసురుడికి మన ఇంటికి రోజుకొకటి ఆహారం పెట్టినట్టు, అది సిస్టమ్. సో మీరు అవేర్నెస్గా ఉండాలి, అందుకనే మీరు ఈ ప్రధానంలో ట్యాబ్లెట్ వాడకూడదు. ఎందుకంటే మనం షుగర్ని ఇవ్వటం లేదు, అలానే షుగర్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్ లేదు. షుగర్ ఎప్పుడైతే ఇవ్వరో
ఎంతలో షుగర్ అడిగినా ఒంట్లో షుగర్ ఉండదు, కొత్తగా ఏం రాదు ఆకాశంలోంచి, షుగర్ ఉండదు, అది మినిమం లెవెల్కి వస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ పరిస్థితిలో ట్యాబ్లెట్ ఇస్తే అప్పుడు మిమ్మల్ని కిందకి తీసుకెళ్ళి హైపోగ్లైసెమియా దారి తీస్తుంది. అది ఇంగ్లీష్ విధానంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ట్యాబ్లెట్ వేయద్దు. ఫస్ట్ ఒకసారి ట్యాబ్లెట్లు మాత్రమే వాడేవాళ్ళు, ఇన్సులిన్ వాడటం ట్యాబ్లెట్లు మాత్రమే వాడేవాళ్ళు చేయతండి, మాత్రమే ట్యాబ్లెట్లు మాత్రమే. మీలో చేయించండి ఒకసారి, 350 కంటే ఎక్కువ ఉన్నాళ్ళు మీలో ఇప్పుడు చేయతున్నాళ్ళు, పొద్దున్నే చూసుకుంటే 350 కంటే ఎక్కువ ఉన్నాళ్ళు చేయతండి. ఇంజక్షన్ లేదమ్మా, ఇంజక్షన్లు కాదు మామూలుగా. సో మీరు తీసుకెళ్ళే ట్యాబ్లెట్ని ఇవాళ రాత్రి కలగానే డ్రైనేజ్లో పారేయండి, తీసుకెళ్ళి మళ్ళీ జన్మలో దాని మొహం చూడరు, తీసి అవతల పారేయండి. పారేసి పొద్దున్నే మీరు చక్కగా ప్రోగ్రామ్ మొదలుపెట్టండి. ప్రోగ్రామ్ మొదలుపెట్టి ప్రోగ్రామ్ జాగ్రత్తగా 1-2 సార్లు వేరే నాకు వీడియోలు చూసుకొని అర్థం చేసుకుని మొదలుపెట్టండి. మొదలుపెట్టిన తర్వాత ఎంతకాలం చేయాలంటే ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే చూశారు, నోట్ చేసుకోండి. సాయంత్రం నోట్ చేసుకోండి, మళ్ళా ట్యాబ్లెట్ వేసే టైంకు లేకపోతే మామూలుగా సాయంత్రం చూడండి. ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. తక్కువ లేదా ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ ప్రోగ్రామ్ మీరు తప్పు చేస్తున్నట్టు మీనింగ్. అంటే మీకు 4 పిల్లర్స్ లేదని ఇవ్వకపోయినా ఎప్పుడు ఎక్కువ చూపిస్తుందంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మర్చిపోయారు, నిమ్మకాయలు తాగటం నీళ్లు తగ్గేసేవో చేశారు, అప్పుడు కూడా మీకు రేపు చూపిస్తుంది. లేదు మీరు తీసుకున్న కొబ్బరి నూనె కల్తీ అయి ఉండొచ్చు. మీరు గానక తీసుకెళ్లారు కాయలు, వాడు ఏం చేస్తే పురుడిని నాకు ఇచ్చి నా దగ్గర ఆయలు పట్టుకెళ్ళంటాడు, మీరు తెచ్చేశారు. అలా జరిగినప్పుడు కానీ లేదా పతంజలి కొన్నా అమెరికా నుంచి వచ్చింది స్వచ్ఛంగా ఉందని మీరు కొన్నా మీరు పప్పులో కాలేసినట్టే, అది మీరు అది కూడా మీకు హాని చేస్తుంది. ఆ స్వీట్ నేను ఇందా చెప్పాను కదా, ప్రొటెక్షన్ కోసం వాళ్ళు స్వీట్ కలుపుతున్నారు వాళ్ళే ఒప్పుకున్నారని. సో అది కలిసింది తాగినా మీకు షుగర్ లెవెల్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆ తప్పు దిద్దుకోండి. మరుస రోజు కల మళ్ళీ ఏమి ఉండదు, పొద్దున్నే చూసుకుని ఉండదు. కానీ నోట్ చేసుకోండి, ప్రతి 2-3 రోజుల కోసం చూస్తే నోట్ చేసుకుంటూ ఉండండి. అలా ఎంతకాలం చేస్తారంటే 3 నెలలు చేయండి, 3 నెలలు చేయండి. ఎక్కువ షుగర్ అన్నా తక్కువ షుగర్ అన్నా సరే 3 నెలలు చేయండి. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ బిగిన్ చేసేటప్పుడు టోటల్ ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ రిపోర్ట్లు అన్నీ తీసుకోండి. HbA1c లు, షుగర్ లెవెల్లు, బీపీలు, లిపిడ్ ప్రొఫైల్స్, అలానే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, అలానే యూరిన్లో ఉండే ప్రోటీన్ పోతుందా లేదా ఇలాంటి టెస్ట్లన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీరు HbA1c అన్నీ ప్రామాణికంగా పెట్టుకోండి ఒక సెట్. ఆ తర్వాత ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ నోట్ చేసుకుంటారండి గ్రాడ్యువల్గా. మీకు 90 కి 100 వచ్చేస్తుంది, రాలేదంటే కూడా తప్పు చేస్తున్నట్టు మీనింగ్, సరి చేసుకోవాలి. కొబ్బరిలో తేడా ఉంది, మంచి దొరకట్లా ఎత్తిపారేయండి. పెరుగు మీద మెగడతో వెనపోసుకు వెళ్ళిపోండి. ఏదైనా తప్పు జరిగింది, ప్రోగ్రామ్ ఆగింది, 4 రోజులు 6 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేయండి. ఆ తర్వాత ప్రాబ్లమ్ సెట్ అయిపోయి మీరు ఆన్లైన్లోకి వస్తారు. అట్లా మీరు చూసుకుంటా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటారండి. 3 నెలలు చేయండి. 3 నెలలు చేసిన తర్వాత ఏమవుతుందంటే 3 నెలల తర్వాత మీకు సెల్ఫ్ టెస్ట్. మనకి మిగిలిన 6 లోపు ఉంటే నాన్ డయాబెటిక్ అని లెక్కేస్తాం, కానీ మన విధానంలో 5 కానీ దానికంటే లోపు కానీ వచ్చేస్తుంది. ఎక్కువ మందికి 60-70% మందికి ఆ 3 నెలల పీరియడ్కే మీకు 5 నుంచి 5.5 మధ్యలోకి వచ్చేస్తుంది. ఇంకా 5 లోపు కూడా చాలా మందికి వచ్చేస్తుంది, కొంతమందికి రాలా. ఏ 6లో 6.5 లేదా 6లో ఉందనుకోండి, ఇంకా కొంతకాలం చేయాలి. అలానే మీరు 3 నెలలు అవగానే కొంచెం బ్రౌన్ రైస్లో అన్నం కలిపి తినచూడండి. తింటే అన్నం తిన్నాక 2 గంటల చూస్తే మీకు 120-130 ఆ లోపు కనుకుంటే మీరు ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. కానీ మీకు 180-190-200 ఉందనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అంతకుముందు అన్నం కనుక తిన్నుంటే మందులు లేకుండా మీకు చాలా ఎక్కువ ఉండేది, మీకు చాలా తగ్గింది. అది మీ HbA1c ఎలాగో చెప్తుంది రిపోర్ట్లో చూసుకుంటే. అప్పుడు మీరు ఇంకో 15 రోజులు కంటిన్యూ చేయాలి మీనింగ్. చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు, నేను 3 నెలలు అనగానే 3 నెలలకు నా ప్రోగ్రామ్ అయిపోయిందని ఎగిరిగంత వేసుకుంటా శబరిమలలో పంపలో నేను బాటిల్ లేపినట్టు అవగానే స్వీట్ల మీద దూకేసి సింహాల్లో దూకేసి ఇరుచు తినేస్తున్నారు. అలా చేయొద్దు. నేను గమనించిన ఏ వీడియోలో నేను చెప్పింది 3 నెలలకి సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. తగ్గిన వాళ్ళు మాత్రమే, అది కూడా గ్రాడ్యువల్గా వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి, గ్రాడ్యువల్గా వెళ్ళాలి. గ్రాడ్యువల్గా వెళ్ళాలి తప్ప ఇష్టం వచ్చిన పరుగులు తీయకూడదు. గ్రాడ్యువల్ అంటే నా కాలుకి యాక్సిడెంట్, బాగా ఒళ్ళు బలిసి స్పీడ్గా వెళ్ళా, మలుపు వచ్చిన 100 కిలోమీటర్ స్పీడ్లో తిప్పా, ఒక మలుపు కాదు 2 మలుపు పడ్డా, కాలు ఇరిగింది, 6 నెలలు పొడుగున్నా, అమ్మా బాబుతో ముడి ముద్దు కడిగించుకున్నా, ఈ సిగ్గుపడాల్సిన విషయం. 6 నెలలు అయింది, కట్టు తీశారు, తీసిన రోజే పరిగెత్తానండి, కట్టు తీశారు, కాలు పూడింది రా అబ్బాయి ఓకే అని, తీసిన రోజే పరుగులు తీస్తానా, తీలేను. మొదటి రోజు బెడ్రూమ్లో నడుస్తా, 2 రోజులు సందులో నడుస్తా, 4 రోజులు పోయి మా బజార్లో నడుస్తా, 5 రోజులు పైన గ్రౌండ్కి వెళ్తా, ఇంకో 10 రోజులు పైన స్విమ్మింగ్కి వెళ్తా, తర్వాత సైకిల్ దొక్కుతా, అప్పుడు ఒక 6 నెలలకి పరిగెత్తా. మొదటి రోజే పరిగెత్తా మళ్ళీ మూలపడతా,
ఏదైనా స్మూత్గా వెళ్ళాలి, ట్రాన్సిషన్ అలా స్మూత్గా తీసుకెళ్ళాలి. సో డయాబెటిక్ నుంచి ఇప్పుడు మీరు బయటకు వచ్చినా కానీ నేను గంతు వేసుకొని ఎగబడిపోతాను పంపలోని బాటిల్ లేపినట్టంటే మీకు అది కుదరదు. సో మీరు స్మూత్గానే వెళ్ళాలి కొంతకాలం, మిగిలిన వాళ్ళు పేరు మీరు వేరే ఎవరైనా గుర్తుంచుకోండి. సో మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి, 120-130 బయటకు వచ్చేయచ్చు, 170-180 ఉందనుకోండి, మళ్ళీ 15 రోజులు ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేయండి. 15 రోజుల తర్వాత చూడండి ఇంకో 20-30 తగ్గుతుంది, అవసరమైతే ఇంకో 10 రోజులు చేయండి. అలా స్లోగా HbA1c అనేది మెయిన్ అండి. మీరు ఇది కూడా కాదు లెక్క, 5.5 నుంచి 4.5 వెళ్ళిన కూడా ఉన్నారు చాలామంది, 4.4 వెళ్ళినాళ్ళు అనేక మంది ఉన్నారు, కొన్ని వేల మంది. సో అలా వెళ్ళినప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు, అక్కడికి వచ్చే వరకు మీరు చేయండి, అయిపోయింది. ఎలా బయట రావాలి